గణేశాయ నమ ఓం నమః నమం శ్రీరామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాధ్యం వాక్పడుత్వంచనుమత్మరణాద్భవే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుంటున్నామండి ఈ మేషరాశి వాళ్ళు చాలా ఆనందంగా అద్భుతంగా ధైర్యంగా ప్రతి పని ఎందు సంతోషంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఈ రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో రాహుదొక్క వలన కుటుంబంలో సఖ్యత సంతోషం ఆనందం కుటుంబ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి కంఠధ్వని చాలా బాగుంటుంది మీ వాకు అద్భుతంగా ఉంటుంది మీ కంఠధ్వని మీ వాకు వినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు మీకు ధైర్యం ఎక్కువ చక్కడిగా ఆనందం చక్కగా వీరు ఆనందంగా అందంగా కూడా ఉంటారు మంచి అభివృద్ధి కలిగి ఉంటారు వీరు తరచుగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందండి దగ్గర ప్రయాణాలు చేస్తారు చాలా ఆనందంగా ఉంటారు తమ సోదరి సోదరమణి కలుస్తారు చాలా ఆహ్లా ఆహ్లాదంగా ఉంటారు వీళ్ళు ఫోర్త్ భావాన్ని అంటే కర్కాటక రాశిని శని చూడడం వలన వీళ్ళ తల్లి ఆరో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి తల్లి ఆరోగ్యం అంత అద్భుతంగా ఉండదు అలాగే విద్యార్థులకి చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది అలాగే భూమి కొనుగోలు విషయంలో కానీ స్థిర చరాతుల విషయంలో వీళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉండదు వీళ్ళ గృహం నందు పీడ ఎక్కువగా ఉంటుందండి అలాగే పశునష్టం కూడా జరుగుతుంది అలాగే వీళ్ళకి జలగండం కూడా సూచిస్తోంది ఎందుకంటే శని భావం చూడడం వలన శని కారకత్వం కారకత్వం వలన జలరాశి కర్కాటక రాశి అవడం వలన జలగండం వీరికి సూచిస్తోందండి అలాగే వీళ్ళ వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే వీరి తోటి వారితో కానీ పై అధికారులతో కానీ ఫ్రెండ్స్తో కానీ వీరు ఎక్కువగా మాట పడవలసిన అవకాశం ఎక్కువగా ఉంది వీరికి పంచమ స్థానం బాగుండడం వలన బుద్ధిబలం బాగుంటుందండి ప్రేమాకర్షణ బాగుంటుంది ప్రేమ వ్యవహారంలో జయం లభిస్తుంది జనాకర్షణ వీరికి విపరీతంగా ఉంటుంది అద్భుతంగా రాణిస్తారు పుత్ర సంతానానికి అద్భుతమైన యోగకాలం అలాగే సంగీత నృత్య కళాకారులకి తర్వాత సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతుందండి మంచి మంచి అవకాశాలు రావడానికి వీరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం వీళ్ళకి తోడవుతోంది పైగా వీళ్ళు ఇందులు వినోదాల కార్యక్రమంలో పాల్గొనడం జనాలతోటి సరదాగా కాలక్షేపం చేయడం ఆనందం గడపడం గడపడం శుభకార్యాల్లో పాల్గొనడం వీరు చాలా ఉన్నతమైన పదవి లభించడం జరుగుతుంది అలాగే సప్తమ స్థానాన్ని శని చూడడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో కొంత సఖ్యత అన్యోన్యత ఆనందం తాత్కాలికంగా లోపిస్తుందండి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ల విషయంలో కూడా తాత్కాలికంగా వీడికి మధ్య గొడవలు మనస్పర్ధలు రావడం చాలా అనుకూలం జరుగుతోంది అలాగే అష్టమ భావం కూడా అంత అద్భుతంగా లేదండి ఎందుకంటే అష్టమ భావంలో కేతు ఉన్నాడు కేతు అంత అద్భుతమైన కారకుడు కాదు కాబట్టి వీడికి అనారోగ్య సమస్యలు కొద్దిపాటిగా చూపిస్తున్నాయి కానీ ఈ రాష్ట్రాధిపతి కుజుడు తన స్వస్థానం అయినటువంటి అష్టమ స్థానం చూడడం వలన విశేషంగా యోగించి ధన సంపాదన అనుకోకుండా వీళ్ళకి ధనం వీళ్ళ ఇంటికి వచ్చే రావడానికి ఉన్నాయి కేవలం వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే అద్భుతంగా రాణిస్తారు ఇప్పుడు భాగ్యస్థానం చూసేటండి గురుడు దశమల్లో ఉండడం గురుబలం బాగుండడం వలన అద్భుతంగా రాణిస్తారండి తండ్రికి చాలా బాగుంటుంది తండ్రి ఆస్తి పాస్తులు బాగా కలిసిస్తాయి తండ్రి ఆస్తిని అభివృద్ధి చేస్తారు తండ్రి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే లక్ష్మీస్థానం అవడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం బాగుండటం పాటు ఐశ్వర్యం కూడా ఉంటుందండి అదృష్టం కూడా తోడవుతుంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన విద్యార్థులకి అద్భుతమైన కాలం అండి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశిలో వ్యాపారస్తులకి అండి అద్భుతంగా రాణిస్తారు సినిమా కాళ్ళ సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అనుకూలంగా ఉండడం సంతోషంగా ఉండడం వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పైగా ఈ రాశి భాగ్యాధిపతి బాగుండడం వలన గురు భక్తి ఎక్కువగా ఉండడం మాతాపితృ సేవలు చేసుకోవడం అద్భుతంగా రాణించే కాలం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు దైవ దర్శనం చేసుకుంటారండి అద్భుతంగా దైవ దర్శనం చేసుకుని దైవారాధనతో ఉండడం దేవుడి యొక్క ఆశీర్వచన పొందడం ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకత పైగా క్రీడాకారులకి చాలా అద్భుతమైన కాలం అండి బాగా రాణిస్తారు చాలా అద్భుతమైన కాలం శుభకార్యాల్లో పాల్గొంటారు ముఖ్యంగానండి ఈ రాశ్యాధిపతి బాగుండ బాగుండడం వలన నైన్త్ భావా నైన్త్ భావాన్ని చూడడం వలన నైన్త్ భావాధిపతి బాగుండడం వలన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా పొలిటి పొలిటి పొలిటీషియన్స్కి అద్భుతమైన కాలం నైన్త్ భావంలో రవి కానీ గురుడు కానీ కుజులు ఉంటే వారి దృష్టి ఉన్న ఉన్న మంచి అద్భుతమైన కాలం రాజకీయ నాయకులకి ప్రసంగాల్లోనూ ఉన్నత పదవుల్లో రావడంలోనూ సంఘంలో గౌరవం లభించడంలోనూ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి రాజకీయ నాయకులకి పొలిటీషియన్స్కి అద్భుతమైన యోగకాలం మంత్రి పదవులు రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే దశమస్థానం చాలా బాగుందండి ఎందుకంటే దశమస్థానం బాగుండడం బాగుండడం దశమస్థానం చాలా బాగుంది రవి అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేసే వాళ్ళకి చాలా తర్వాత సినిమా గవర్నమెంట్ ఈ రాశి వాళ్ళు దశమస్థానం బాగుండడం వలన సార్ మీరు కట్ చేసుకుంటారుగా దశమస్థానం చాలా బాగుందండి ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే దశమంలో శుక్రుడు అండ్ రవి ఉన్నారండి దశమస్థానం రవి ఉండడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం అలాగే సింగరేణి వాళ్ళకి కానీ గవర్నమెంట్లో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం ఆర్థికంగా అభివృద్ధి చెందడం చాలా విశేషంగా ఉంటుందండి రవి దృష్టి వలన రాజకీయ రంగంలో వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన పదవులు పొందడానికి అవకాశం బాగా ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి చక్కగా రాణిస్తారు అలాగే ఇటు కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి బాగా వాళ్ళకి ధనం చేకూరుతుంది విపరీతమైన ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టర్సు తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకండి మంచిగా రాణిస్తారు పైగా ఈ రాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అభివృద్ధి ఐ మీన్ అప్లై చేస్తున్న వాళ్ళకి అంటే నూతన ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా చూపిస్తున్నాయి అలాగే ఈ రాశి లాభస్థానంలో ఉండడం వలన రాబస్థానంలో శుక్రుడు ఉండడం వలన ఆ పైగా రవి కూడా పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఉండడం వలన చాలా 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 ఈ రాశి వాళ్ళకి బాగా ధనం ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అంటే గవర్నమెంట్ ద్వారా కానీ వ్యాపారాల్లో కానీ విపరీతమైన ధనాలు రావడానికి అవకాశం ఉందంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి రావడము చక్కగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం ఆనందంగా హ్యాపీగా బ్రహ్మాండంగా గడపడం ఈ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత అలాగే ఈ రాశి వాళ్ళకి కూడా వ్యయస్థానం చూపిస్తుంది అండి డబ్బు ఖర్చు బాగా ఉంటుంది రాబడి కంటే ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నట్టుగా పిల్లల వలన ధనం ఖర్చు అవుతుంది భార్యాభర్తల వలన ధనం ఖర్చు అవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వలన ధనం ఖర్చు అవుతుంది యాత్రలు చేయడం వలన దర్శనం చేసుకోవడం వలన ఒక విధంగా ఒక మాటలు చెప్పాలంటేనండి మంచి వాటికే మాత్రమే మీరు ధనం ఖర్చు చేస్తారు దానివల్ల మీరు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవాన్ అండి అద్భుత అద్భుతమైన యోగకారకుడు ఈ రాశి వాళ్ళకి విపరీతమైన యోగకారు యోగాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు ఎప్పుడైతే ఎవరైతే గాయత్రి మంత్రము అనుష్ఠా గాయత్రి అనుష్ఠానము పైగా సూర్యుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి తిరుగులేని కాలం పైగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు చేయడం చాలా ఉత్తమమైనటువంటి కాలం శివారాధన మంచి మంచిది ఈ రాశి వాళ్ళకి శివారాధన కూడా చాలా మంచిది మహాశివరాత్రి రాదు మహాశివరాత్రి రోజు జాగరణ చేయడం వలన ఈ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అంతేకాదు 4 సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా రాణించి చాలా ఉన్నతమైన పదవి పొందుతూ సుఖ సంతృప్తి తోటి పిల్లలతోటి భార్యలతోటి అందరి బంధు మిత్రులతోటి చాలా హ్యాపీగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి